హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కార్తీక వనభోజనాలకి అనేది వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు మేము మా ఫామ్ హౌస్కి అనేది వెళ్తున్నాము. అక్కడ ఫామ్ హౌస్ అంతా కూడా మీకు చూపించడానికి ట్రైల్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫామ్ హౌస్కి వెళ్దాము. ఇప్పుడు మేము ఫామ్ హౌస్ అనేది వెళ్తూ ఉన్నామండి. కార్తీక వన భోజనాలు అనేది మేము అక్కడ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. సో మేము దారిలో ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఆలివ్లో స్వీట్స్ అనేవి తీసుకొని వెళ్తున్నామండి. అదైతే నేను షూట్ అనేది చేయలేదన్నమాట. ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అనేది మేడ్చల్లో ఉంటుందండి. మేడ్చల్లో కూచారం విలేజ్ అండి. అక్కడ ఫామ్ హౌసెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము ఫామ్ హౌస్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు మేడ్చల్ వచ్చేసి, మేము మియాపూర్లో కదండి ఉండేది, మియాపూర్ నుంచి మేడ్చల్ అనేది 35 కిలోమీటర్స్ దగ్గర దగ్గర ఉంటుందండి. ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. స్విమ్మింగ్ పూలు, ఇంకా 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. చుట్టూ గ్రీనరీ కూడా చాలా బాగుంటుందండి. ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మేమైతే బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ, బట్ ఇక్కడ అనేది అరేంజ్ చేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి, మనం సెటిల్ కానీ ఇవన్నీ ఆడొచ్చు. బట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందన్నమాట, అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మా వారు దిగినదైతే నేను షూట్ చేయగలిగినాను కానీ స్విమ్మింగ్లో నేను చేసేవి అదంతా చేద్దాం అనుకున్నా కానీ బట్ వీల్ కాలేదండి. ఇక్కడ నుంచి మీరు ఫామ్ హౌస్ అంతా నీట్గా చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఇప్పుడు వనభోజనాలు అనేది మేము స్టార్ట్ చేసేసామండి. ఆంటీ వాళ్ళైతే మొత్తము వంటలు అన్నీ చేసుకొని తీసుకొచ్చారనమాట. కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 అవర్ వరకు కాసేపు అలా ముచ్చట్లు చెప్పుకున్నాము. ముచ్చట్లు చెప్పుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసేస్తాము లంచ్ అని స్టార్ట్ చేసామండి. వచ్చేసి ఏంటంటే మొత్తం వడలు, మన మినప వడలు, రైసు, పులిహోర, దమ్ బిర్యానీలు, వెజ్ బిర్యానీ అనమాట. అది మీల్ మేకర్ బిర్యానీ, చాలా బాగుందండి. వంటలు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. సో అలా మొత్తం మేమైతే అరేంజ్ చేసేసుకున్నాము. అరేంజ్ చేసేసుకొని లోపల తినేదానికన్నా బయట తింటే బాగుంటుంది గార్డెన్లో అనేసి మొత్తం ఇక్కడ అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాం అన్నమాట. అట్లా మాట్లాడుకుంటా ఫుల్ ఎంజాయ్ అయితే బాగా చేసామండి. మేము మ్యాక్సిమం నైట్ 8:30-9 వరకు అక్కడే ఉన్నాం అన్నమాట. తర్వాత చలిగా ఉందని కొంచెం మనము చలిమంటలాగా కూడా వేసుకున్నాము. బట్ అదైతే వీడియో తీయలేకపోయామండి. చాలా బాగా ఎంజాయ్ అనేది చేసేసాము ఫుల్ మాట్లాడుకుంటా. తర్వాత వచ్చేసి మన హౌస్ ఉంటుంది కదా, లంచ్ అయిన తర్వాత మినిమం 1 అవర్ అయితే ఉన్నామండి. వెనకబడే స్విమ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని తినేసిన తర్వాత కాసేపు మాట్లాడుకునేసి ఇక్కడంతా మా ఆంటీ వాళ్ళతో కలిసి ఇట్లా వనభోజనాలు అనేది ప్లాన్ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే మా వారు అయితే స్విమ్ చేస్తున్నారండి. మా వారు చాలా అంటే చాలా బాగా చేస్తారండి. అక్కడ స్విమ్ చూడండి ఎంత బాగా పల్టీ కొట్టేశారు. నాకైతే మస్తు భయం అనిపిస్తుంది అనమాట వాటర్ చూస్తేనే. నేను జస్ట్ ఒక్క స్విమ్మింగ్ పూల్లో దిగడానికి మినిమం 1/2 అవర్ పేపేనే తిరుగుతానమాట. వాటర్లో దిగాలంటే నాకు ఇంత భయం అనమాట. జస్ట్ ఊరికే అలా ఒక మునక కూడా వేయనండి, అలా ఉండేసి భయపడేసి కొద్దిసేపు 1 అవర్ అయితే ఉంటాను కానీ వాటర్లో. బట్ మునిగి స్విమ్ చేయడం అవన్నీ నాకు రావంటే నాకు వాటర్ అంటే మహాభయం అనమాట. సో మా వారైతే చూడండి ఎంత బాగా గజయిత గాళ్ళు అంటారు చూసారా, అంత బాగా చేస్తున్నారు మా వారు. బాగా పర్ఫెక్ట్ బాగా చేస్తారంటారు స్విమ్ అయితే. నేను చేసేది అయితే వీడియో తీసుకోలేకపోయానండి. నేను తీస్తున్నాను పై నుంచి. నేను తీసేటప్పుడు మొత్తం లేడీస్ ఆంటీ వాళ్ళంతా దిగినాం కానీ మేము ఆ వీడియో అనేది తీయలేకపోయాను అన్నమాట.
సో మా వారి ఒక్క వీడియోనే తీసానండి. సో అలా ఫుల్ ఎంజాయ్ అయితే దగ్గరగా 1 అవర్ వరకు స్విమ్లో అనేది ఎంజాయ్ చేశామండి. చాలా బాగుంది ఈ కార్తీక మాసం అయితే మేమైతే ఇలా వనభోజనం అనేది ఎంజాయ్ చేశామండి. వాటర్ అయితే బాగానే 5 ఫీట్ పైనే ఉంటుందండి డెప్త్ అనేది. సో ఒక సైడ్ అయితే 5 ఫీట్స్, కొంచెం పిల్లలు దిగడానికి అయితే 5 ఫీట్స్, కొంచెం అటు లోపలికి పోతే 6 ఫీట్స్ దాకా ఉందన్నమాట. కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది కానీ నేనైతే 5 ఫీట్లోనే చేశానండి. 6 ఫీట్ అంటే దగ్గరగా నెక్ వరకు వచ్చేస్తున్నాయన్నమాట, మస్తు భయం అనిపించింది. అందుకనేసి నేను చేయలేదనమాట, అటు ఇటువైపే కొద్దిగా డెప్త్ తక్కువ ఉంటుంది కదా ఆ వైపే ఉంటానన్నమాట. సో అలా అయితే ఎంజాయ్ చేశామండి. స్విమ్ అంటే చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, బట్ నాకైతే చాలా భయం అనమాట. ఊరికే జస్ట్ అలా పై నుంచి ఎంజాయ్ చేస్తాను దిగి. అక్కడైతే ఒక నరసింహస్వామి గుడి అనేది ఉందండి. మేము ఇక్కడంతా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ గుళ్ళో, అంటే అది ఏమంటారండి, అది కొండ అన్నమాట. కొండ లోపల మన నరసింహస్వామి అంటే రాయికే అండి, కొండకే అట్లా వెలిసి ఉన్నాడనమాట. అక్కడికి వెళ్ళాము నేను 4-5 టైమ్స్, మా ఫామ్ హౌస్ అనేది 4-5 టైమ్స్ వెళ్ళాను కానీ బట్ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఫామ్ హౌస్ అంటే నా మ్యాక్సిమం నాన్ వెజ్ తినేస్తాం కాబట్టి వెళ్ళలేదు. ఈసారి వెజ్ కాబట్టి నేను ఇంకా టైం తీసేసుకొని ఈవినింగ్ అట్లా వెళ్ళామన్నమాట. అక్కడ పంతులు అయితే ఎవరు లేరు, బట్ మా వారే పంతులు అయ్యారనమాట. పంతులు అయితే ఆ టైంలో ఉండరంట, మ్యాక్సిమం ఈవినింగ్ అయిపోయిందండి. కాబట్టి అప్పుడు మేము ఇంకా అట్లా దర్శనం చేసేసి కొబ్బరికాయ స్వీట్స్ అన్నీ తీసుకొని పోయేసి స్వీట్స్ అన్నీ దేవునికి పెట్టేసి చేసేసి కొంచెం పూజలాగా కుంకుమ అంతా అరేంజ్ చేస్తామని. కానీ చాలా బాగుందండి కొండపైన మాత్రము. బట్ నాకు తెలియదు అనమాట, లేకపోతే యాక్చువల్గా అక్కడే కొండపైనే భోజనాలు చేస్తుంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నేను ఫస్ట్ టైం అండి, మా హస్బెండ్ అయితే 4-5 టైమ్స్ వెళ్ళారు కానీ నేను 4-5 టైమ్స్ వెళ్ళాను కానీ బట్ గుడికి అయితే వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. కానీ చాలా గ్రీనరీ అయితే చాలా బాగుందండి, అంత బాగుందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేయించండి. అది కొండ మీద ఉంది కదండి, ఆ కొండ మీద కొంచెం సీనరీ బాగుంటుందని వీడియో అయితే తీయడం జరిగిందనమాట. చాలా బాగుందండి, అది స్టెప్స్ మొత్తం స్టెప్స్ ఎక్కిపోవచ్చు అనమాట. లోపలే మనకు నరసింహస్వామి అనేది కనపడతాడనమాట, అట్లా వెలిసిందంట ఎన్నేళ్ళ నుంచి అట్లా కొండపైనే వెలిసిందంట. సో అలా ఉందండి. ఇక్కడైతే నేను ఒక ఫామ్ హౌస్ అనేది తీసానండి, అక్కడ ఓల్డ్ పర్సన్స్ అనేది ఉంటారు. సో నా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్.